Hi, welcome to Global Cuisine. Wow, Emi Ruchi with me, Chef Udvita. Leafy vegetables journey low, boring ingredients to interesting one. Kalan man thar chas kutna. Boring and endu kanna nante paap on chala bad reputation on the leafy vegetables ki kaabati. Pratyoka deshan lo na classic, beautiful and famous recipes ni కొంచెం మన టచ్ని యాడ్ చేసి మన లీఫీ వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ వంటకాలను తయారు చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మన ఈ లీఫీ వెజిటబుల్ జర్నీలో నా ఫేవరెట్ అయితే ఆ తోటకూర చీజ్ గ్రిల్ శాండ్విచ్. ఓ హిట్ టేస్టెడ్ రియలీ రియలీ నైస్. ఆల్ రైట్, సో ఈ రోజు కూడా మనం ఏం చేద్దాం అంటే కాస్త హెల్దీగానే కానీ చాలా చాలా టేస్టీగా ఉండేటట్టుగా ఒక బ్యూటిఫుల్ థాయ్ వంటకాన్ని తయారు చేసుకుందాం అనమాట. ఈ వంటకాన్ని థాయ్ భాషలో అయితే తుంగ్ తుంగ్ అని అంటారనమాట, అంటే మనీ బ్యాగ్స్ అని అర్థం వాళ్ళ భాషలో. అంటే ఎస్, మనీ బ్యాగ్స్ని తయారు చేసుకోబోతున్నాం. మనం ప్రీవియస్గా చైనీస్ కుజీన్లో మనీ బ్యాగ్స్ని తయారు చేసుకున్నాం, డీప్ ఫ్రై చేసుకున్నాము, సూపర్బ్ యాపిటైజర్స్ లాగా మనం రెడీ చేసుకున్నాం అనమాట. కానీ అసలు ఈ మనీ బ్యాగ్స్ అనే కాన్సెప్ట్ థాయ్ వంటకాలలో కూడా చాలా చాలా పాపులర్. వాళ్ళైతే ఈ యాపిటైజర్స్ని తయారు చేసుకుంటే బుజ్జి బుజ్జి స్నాక్స్ని తయారు చేసుకుని ది గిఫ్ట్ టు ఈచ్ అదర్ వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి కూడా బోల్డ్ డబ్బులు రావాలని, బ్యాగ్ నిండా మనీ బ్యాగ్ నిండా డబ్బులు రావాలని, లేకపోతే బంగారం రావాలన్న ఈ ఆచారం అనేది వాళ్ళలో ఉంటుందన్నమాట. ఆచారం ఏదైనా కూడాను టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం ఇంకా కొంచెం లీఫీ వెజిటబుల్ స్టైల్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేసుకుందాము కొత్తిమీరతోటి. సో ఈ రోజు మనం నేను కాన్సన్ట్రేట్ చేసే లీఫీ వెజిటబుల్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రెసిపీలో నేను కాన్సన్ట్రేట్ చేసే లీఫీ వెజిటబుల్ కొత్తిమీర అనమాట. మనకి కొత్తిమీర అన్ని చోట్లలో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెట్లు కూడా చాలా తొందరగా పెరుగుతుంటాయి. చాలామంది కిచెన్ గార్డెన్స్లో ఎక్కువ కష్టపడకుండా ఈజీగా పెంచుకునే లీఫీ వెజిటబుల్ అయితే కొత్తిమీర. కాబట్టి ఈ వెదర్లో అయితే ఇంకా చౌకకి మేబీ 10 బాక్స్ కోర్సో ఒక పెద్ద కట్టె వస్తుంది. కాబట్టి మనం కొత్తిమీరతోటి ఈ బ్యూటిఫుల్ వంటకాన్ని తయారు చేసుకుందాము, స్టీమ్ చేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకోకుండా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం తెలుగులోనంటే ఇంకా బాగుంటుంది కొత్తిమీర మనీ బ్యాగ్స్. సో ఈ కొత్తిమీరకి కాంబినేషన్ లాగా నేను కీమాన్ యూస్ చేయబోతున్నాను, మటన్ అండ్ కొత్తిమీర. దీన్ని కాంబినేషన్తో చాలా స్పైసీగా మనం ఎక్కువ మటుకు బ్యూటిఫుల్ కుర్మా కానీ లేకపోతే యూనో చపాతీల్లోకి బగారా రైస్కి సరిపడేటట్టుగానే కూరలు తయారు చేసుకుంటూ ఉంటాం. దాన్ని థాయిలాండ్కి తీసుకెళ్ళి మనీ బ్యాగ్స్ లాగా పొట్లం కట్టేసి స్టీమ్ చేస్తేలా ఉంటుంది. అదే రోజు మనం చేయబోయే ఎక్స్పెరిమెంట్ అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. వెల్లుల్లిపాయలు యూస్ చేస్తున్నాం, దాంతోపాటు నేను యూస్ చేయబోతున్నాను కాస్త మీద జస్ట్ డస్టింగ్ కోసం, సేఫ్టీ కోసం అండ్ బైండ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. కీమా రెడీగా ఉంది, కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర నీట్గా తుంచేసి వాష్ చేసి డ్రై చేసి పెట్టిన ఆకులు అనమాట. దీంతోపాటు యూస్ చేస్తుంది కాస్త అల్లం. వేసుకుందాం మనం ఇందులో చిల్లీ సాస్, కొంచెం స్వీట్ చిల్లీ సాసే ఆ స్వీట్ టచ్ని యాడ్ చేస్తుంది. డిప్పింగ్కి అయితే మాత్రం స్వీట్ చిల్లీ సాస్ ఫర్ మెనీ బ్యాగ్స్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. దీంతోపాటు యూస్ చేస్తాను కాస్త రైస్ వైన్ వెనిగర్. వేసుకుందాం కాస్త ఫిష్ సాస్, పాప్రికా పౌడర్, గార్లిక్ పౌడర్ అండ్ నువ్వులు, లేకపోతే ఎలా ఏషియన్ వంటకాలు తయారు చేసుకునేటప్పుడు నువ్వులు కంపల్సరీ కదా. మనీ బ్యాగ్స్ని నేను ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ తోటి రోల్ చేయబోతున్నాను. నేను స్ప్రింగ్ ఆనియన్స్ని యూస్ చేయబోతున్నాను. దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం. ఇప్పటివరకు అయితే మనం బాయిలే చేసుకున్నాం కదా. ఈసారి ఒక నైస్ స్టర్డీ 2 పీస్ తీసుకొని చేసుకుందాం. వీటిని స్టీమ్ చేసేసుకుందాం. అండ్ స్టీమ్ చేసుకోవడానికి స్టీమర్ కూడా రెడీ చేసేసుకున్నాను కదా. స్టీమ్ చేసుకోవడంతో ఏమవుతుంది, సాగుతుంది అనమాట, రిబ్బన్ లాగా మారుతుంది, చుట్టుకోవడానికి సులువుగా ఉంటుంది. ఓకే, ఇంకొక ప్యాన్ని నేను నైస్ హాట్గా మార్చేసుకున్నాను. ఇందులో నేను వేసుకుంటున్నాను ఫస్ట్ కాస్త ఆయిల్. ఫ్లేవర్ ఇంకా బాగా రావాలంటే ఏం వేసుకుంటారు మీరు, నువ్వుల నూనె వేసుకుంటారు, ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను వేసుకుంటున్నాను అల్లం, కొంచెం పెద్దగా ఉంది. దాంతోపాటు నేను గార్లిక్ కూడా, కాస్త కింద పడిపోయిన గార్లిక్ కూడా తీసుకొచ్చేసి కాస్త చాప్ చేసుకుంటాను. రఫ్గా చాప్ చేసుకున్నాను. ఎలాగో ఫ్రై అయిన తర్వాత బుజ్జు బుజ్జుగా మారుతుంది కదా, మంట కాస్త తక్కువ చేసుకుందాం. కొత్తిమీరకి కాస్త పచ్చిమిర్చి అయితే ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ లాగా ఉంటుంది. అందుకనే చిల్లీని కూడా 1, దట్స్ ఎనఫ్, మరీ 2 కారం అయిపోతుంది. స్పైసీ ఎలిమెంట్
రఫ్గా చాప్ చేసుకున్నా ఈ పచ్చిమిర్చిని కూడా కలిపేసి మనం ఫ్రై చేసుకుందాం. కాస్త పేలుతుంటుంది, జాగ్రత్తగా ఉంది. బాగా ఫ్రై చేసుకుని మంచి ఇంటి పక్కన ఉన్న చైనీస్ బండిలో వచ్చే అరోమాలాగా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టాలన్నమాట. సో దానికి ఒక 2 మినిట్స్ పడుతుంది. 2 మినిట్స్లో మళ్ళీ కలుద్దాం. సో బాగా వేయించుకుంటున్నాను కదా, ఇప్పుడు నేను ఇందులో మన ఈ బ్యూటిఫుల్ మటన్ని యాడ్ చేద్దాం. మటన్ డ్రైగా కావాలి. మనం వేసుకున్న ఫ్లేవర్స్ అంటే వేసుకున్న ఈ గార్లిక్ కానీ వెల్లుల్లిపాయలు కానీ, గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలు కానీ, అల్లం కానీ, మరి పచ్చిమిర్చి కానీ, ఇవన్నీ కలిపేసుకున్న ఈ ఫ్లేవర్ అనేది బాగా వేగిన తర్వాత కొంచెం మన మంచి ఇండియన్ కూరకి తయారు చేసుకున్న ఫ్లేవర్ వచ్చిన తర్వాత, అరోమా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టాలి. బాగా వేగి సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇట్ టేక్ జస్ట్ ఒక 3 మినిట్స్, ఒక 2 to 3 మినిట్స్ వేయించేసుకుని మనం మళ్ళీ కలుద్దాం. రైట్, సపరేట్ అయిపోయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను రైస్ వైన్ వెనిగర్, ఫిష్ సాస్. సో ఫిష్ సాస్ చాలామంది థాయ్ వంటకాలలో అయితే ఫిష్ సాస్ వేసుకుంటే ఉప్పు వేసుకో. సో ఇట్స్ ఆల్రెడీ వెరీ సాల్టీ కాబట్టి నేను సాల్ట్ అవాయిడ్ చేస్తున్నాను, కానీ ఫిష్ సాస్ వేసుకుంటే 3 వీధుల వరకు దీని అరోమా తెలుస్తుంది, మహా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇఫ్ యూ లవ్ ఫిష్ గ్రేట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటాను కాస్త గార్లిక్ పౌడర్, కొంచెం ఈ స్వీట్ చిల్లీ సాస్, ఇంకేముంది కారపొడి, కాస్త కారపొడి అండ్ సాల్ట్ వేసుకోవద్దాం అనుకున్నాను కదా, ఇంకా కొంచెం రైస్ ఫైన్ వెనిగర్. ఇప్పుడే నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, లైక్ గుడ్ అమౌంట్. ప్యాన్ ఆఫ్ చేసేస్తాను, కొంచెం సేఫ్టీ కోసం కాస్త మైదా చల్లుకుంటున్నాను మరీ డ్రైగా ఉండకుండా కలిపేస్తున్నాను. ఎందుకు మళ్ళీ ఆకుర్లు వేసుకుని కుక్ చేయలేదంటే, నెంబర్ వన్ మనకు తెలుసు కొత్తిమీర ఎంత సున్నితంగా ఉంటుందో, మన వంటకాల్లో కూడా పైన డ్రిజిల్ చేసుకుంటే కూడా తింటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాను కదా. సో ఎలాగో మళ్ళీ స్టీమ్ చేసుకుంటాను, స్టీమ్ చేసుకుంటే ఇంకా అది విదర్ అవుతుంది, అందుకని ఎక్కువగా కుక్ చేసుకోకుండా లైట్గా ఈ బ్యూటిఫుల్ ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్ని నేను యాడ్ చేస్తాను. సో దిస్ ఇస్ సార్టెడ్. మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. మనీ బ్యాగ్స్కి ఈజీగా మీరు క్విక్గా వెంటనే కుక్ చేసుకోవాలి అంటే మనకి స్ప్రింగ్ రోల్ షీట్ బయట అవైలబుల్గా ఉంటుంది. స్ప్రింగ్ రోల్ షీట్ లేకపోతే మీరు కాస్త మైదా, ఎగ్, కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకుని బాగా కొట్టేసుకుని దాంట్లో అంటే విస్క్ చేసేసుకుని దాన్ని ఒక సన్నటి ఆమ్లెట్ లాగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ ఇట్. మెషిన్ మేడ్ అయితే అసలు అన్నీ కట్ 1000 2000 చేసినా కూడా సేమ్గా ఉంటుంది, కానీ బ్యూటిఫుల్గా హ్యాండ్ మేడ్ అయితేనే షేప్లు కాస్త డిఫరెంట్గా ఉంటాయి అండ్ లెవెలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఎంత చెప్పినా కూడాను మెషిన్ మేడ్ కంటేను హ్యాండ్ మేడ్ స్టఫ్ ఇస్ మచ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కదా. సో ఎస్, షీట్ ఇస్ రెడీ. జనరల్గా మనీ బ్యాగ్స్ బుజ్జి పొట్లలాగా తయారు చేస్తారనమాట, కానీ మనం కొంచెం సాలిడ్గా డిఫరెంట్గా తయారు చేసుకుందాం, ప్రెజెంటేషన్ యూనిక్గా ఉంటుంది కాబట్టి. ఓకే, దిస్ ఇస్ రెడీ. చూడండి, దీన్ని మనం చుట్టుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం 2 మినిట్స్ దానికి కూల్ అయింది అవ్వనిద్దాం అనమాట. మనం వేసుకున్న స్టఫింగ్ కాస్త కూల్ అయిన తర్వాత దీని మీద నేను కొంచెం క్యాబేజ్ లీవ్స్ని స్ప్రెడ్ చేసుకుని రెడీ చేసుకుంటాను మన మోమో మేకర్లో, స్టీమర్లో. మనం మళ్ళీ కలుద్దాం, అంత సెటప్ చేసి మళ్ళీ కలిసేద్దాం. ఇట్స్ పర్ఫెక్ట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టఫింగ్ని పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఒక సూపర్ క్విక్ గమ్ లాగా మైదా అండ్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక మిక్స్చర్ తయారు చేసుకున్నాను కదా, స్లరీని, దీన్ని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
ఎప్పుడైనా స్లరీ రాసుకున్న తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ టైం ఇవ్వాలి, సో దట్ అది ఇంకా పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది. స్టిక్ చేసే ముందర ఆ తర్వాత మనం స్టిక్ చేసుకుంటే మంచి స్ట్రాంగ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. చిన్న పొట్లాల్లాగా నేను రోల్ చేసుకుని ఇక్కడ ఒక బుజ్జి స్ప్రింగ్ రోల్స్ తోటి ఇలా స్ట్రింగ్ లాగా తయారు చేశాను. దీంతో నేను టై చేసుకుంటాను. ఒకవేళ స్టఫింగ్ ఎక్కువ అనిపిస్తే ఆ కొంచెం తీసేయచ్చు, నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. ఇలా తయారు చేసేసుకున్నా, కుట్టేసి కట్టేసి ఇలా లైట్గా ప్రెస్ చేస్తే స్టిక్ కూడా అవుతుంది. ఇలాగే మనం స్టిక్ చేసుకున్న తర్వాత టై చేసేసుకుని మిగతా కూడా రెడీ చేసుకుని స్టీమింగ్కి పెట్టేసుకున్నాం. స్టీమ్ అయిపోయిన తర్వాత నేను కాస్త చిల్లీ సాస్ తోటి లేకపోతే దాంట్లో ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసి స్వీట్ చిల్లీ సాస్ తోటి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేస్తానమాట. అసలు ఎంతసేపు స్టీమ్ చేసుకోవాలి, అసలు ఈ కలర్ ఏదైతుందో అది కొంచెం లైట్గా పల్చగా మారుతుంది. మనకి ఇంచుమించు ఈ స్టీమర్ కలర్కి వచ్చేసేంత వరకు, సాఫ్ట్ అండ్ సాగీగా అయ్యేంతవరకు మనం రెడీ చేసుకోవాలి. మైదాని షీట్ లాగా తయారు చేసుకున్నాం. మైదాని కుక్ కూడా చేసేస్తున్నాం అనమాట. ఈ షీట్ ఈజ్ ఆల్రెడీ కుక్డ్, దాంతో పాటు లోపల ఉన్న స్టఫింగ్ కూడా కుక్డ్ అనమాట. సో కలిపేసుకుని జస్ట్ స్టీమ్ చేసుకోవడం. స్టీమ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుపుతాం. సో కొత్తిమీరని హైలైట్ చేస్తూ మిగతా కాంబినేషన్స్ని కూడా కలిపేసి బ్యూటిఫుల్ మనీ బ్యాగ్స్ థాయ్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాం అనమాట. అది కూడా స్టీమ్ చేసుకున్నాం కాబట్టి నైస్ అండ్ హెల్దీ. మనం కుక్కీస్ తయారు చేసుకుందాం, అది కూడా లీఫీ వెజిటబుల్స్ని యాడ్ చేసి. ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. జనరల్గా కుక్కీస్ అన్న వెంటనే బోల్డ్ అంత షుగర్ తిన్న వెంటనే ఆఫ్టర్ టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ చాలాసేపటి వరకు ఉంటుంది. ఛాయ్లోకి అయితే బాగుంటుంది, కాఫీలో అయితే ఓకే అని అనుకుంటున్నారు కదా, కానీ కుకీస్ని సేవరీగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు మహా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది. కొంచెం చేదు చేదుగా మధ్య మధ్యలో తగిలేటట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ కుకీస్ని తయారు చేసుకుందాం. నిజం చెప్పాలి అంటే ఈ స్టైల్ ఆఫ్ కుకీస్ ఆర్ సేవరీ కుకీస్ అనేవి మనకి ఇంటి పక్కన బుజ్జి బుజ్జి బేకరీలలో కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ కాంబినేషన్ని కొన్ని చోట్ల అయితే అజ్వైన్ అంటే మనం వేసుకునే వాముతోటి లేకపోతే జీరా బిస్కెట్లు ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి కదా, ఈరోజు మనం మెంతికూరను వేసుకుని తయారు చేసుకుందాం. సో ఎస్, ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఫెనుగ్రీక్ కుకీస్. సో ఫెనుగ్రీక్ అంటే మెంతి, మేతి అనమాట. సో ఈ ఆకులు రెడీ చేసి పెట్టుకున్నాను, క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు మనం ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం. యూస్ చేస్తాను కాస్త మైదా, దాంతోపాటు జంప్ చేద్దాం. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కొంచెం క్యాస్టర్ షుగర్ని కూడా, ఒక మంచి స్వీట్నెస్ని యాడ్ చేయడానికి. కొంచెం జీరా వేసుకుందాము, దాంతోపాటు కాస్త బేకింగ్ పౌడర్, గార్లిక్ పౌడర్, దాంతోపాటు వేసుకుంటాను బటర్. సేవరీ టేస్టీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం అనమాట. మేతిని నేను బాగా చాప్ చేసుకోబోతున్నాను, సో దాట్ మనకి ఫ్లేవర్ అనేది పరి పెద్ద పెద్దగా కాకుండా జస్ట్ ఆ లైట్గా కొంచెం మేతి టచ్ అవుతే బాగుంటుంది కదా. అందుకనే ఫస్ట్ దీన్ని పని పెడదాము. అంత దగ్గర తీసుకొచ్చేసి ఇట్లా పెద్ద పెద్ద ఆకులు వస్తే ఇట్స్ టోటలీ ఓకే, బట్ మొత్తానికైతే చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇంకా కావాలి అంటే ఫైన్గా మెన్స్ చేయొచ్చు, కానీ మెంతి కూర బాగా చాప్ చేసుకుంటే దాంట్లో ఉన్న చేదు కూడా రిలీజ్ అవుతుంది. వేసేసుకున్నాం మేతి. దీనికి నేను కాంబినేషన్ లాగా చిలీ ఫ్లేక్స్ వేసుకుంటే కొంచెం బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే మరీ బర్న్డ్ చిలీ టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను కాస్త ఫ్రెష్ గ్రీన్ చిలీని కొంచెం యాడ్ చేసుకోబోతున్నాను, కానీ దీన్ని మనం కొంచెం తక్కువగా వేసుకోవాలి అండ్ కట్ చేసుకొని బాగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. కొంచెం సరిపోతుంది.
And then konchum seeds ni kuda avoid chesasam. Idiga chop cheskuna. Chit. Esaskuna. Ippudu kalpaskutnanu. Deentlo nenu kasta salt add cheskuntanu. Chala easy ee recipe. So, we have spice and methi lona cheyad ostundi and kasta caste sugar kuda veskundam aa sweetness kuda add avutundi. Sugar and salt rendu vesetappudu koncham jagrattaga quantity anedi manam lekka chusukovali. Chakkara koncham ekku unte parvaledu. Indulo nenu veskutnanu garlic powder and manam mundugane anukunnattuga lumps form avutundi kada bayata garlic vadilithe. Crush చేసుకుంటున్నాను కంపస్కున్నాను సో కళ్ళు మూసుకొని అలాలా నేను క్రష్ చేసుకుంటే చిన్న చిన్న లంప్స్ ఏవైతే మీరు మెల్ట్ చేయగలుగుతున్నారో ఇట్స్ పర్ఫెక్ట్ ఆకులు అయితే ఏం చేయలేం కానీ మిగతావి అయితే స్మూత్ మిక్చర్ లాగా రావు ఇందులో నేను వేసుకుంటాను ఇప్పుడు వేసుకుందాం very little baking powder and ippudu anni dry ingredients ayipoyayi kada konni saarlu aithe oka tip cheptana mundugane meeru ee mixer tayar chesi pettukunnaru ankonde leafy vegetables appudu fresh ga add chesukoni petteskunte teliyakundane kanipinchakundane oka beautiful cookies meeru chaala quick ga tayar chesukona chances untayi annamata ippudu indulo vesukuntanu butter deenini manam ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లోకి అడుగుతాం మనం బట్టర్ వేసుకుని పూర్తిగా ఒక క్రంబ్లీ మిక్స్చర్ని తయారు చేసుకున్నాం అంటే ఇలా తీసుకొచ్చి ప్రెస్ చేస్తే ముద్దలాగా ఫామ్ అవ్వాలి అండ్ క్రంబుల్స్ కూడా అయిపోవాలన్నమాట సో ఎస్ బ్యూటిఫుల్ మిక్స్చర్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనం రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త వెరీ లిటిల్ వాటర్ మనం చల్లేసుకుని దీన్ని మనం కలిపేసుకుందాం ఇందులో వాటర్ కంటెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం వేసుకోవాలి ఎందుకంటే మనం బట్టర్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి బట్టర్ మెల్ట్ అవుతూ ఈ మిక్స్చర్ని ఇంకా సాఫ్ట్గా సాగీగా తయారు చేసుకుంటుంది సో నీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుని మరీ ఎక్కువగా కలిపేయకుండా ఎక్కువగా కలిపితే మనం యూజ్ చేసే మైదాలో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఆ రబ్బరి టెక్స్చర్ వస్తుంది అందుకని జస్ట్ లైట్గా విత్ అ వెరీ ఫ్రీ హ్యాండ్ అండ్ మరీ ఎక్కువగా కలపకుండా మిక్స్చర్ రెడీ చేసుకుని మనం మళ్ళీ కలుపుతాం కాస్త మైదా వేసుకుంటున్నాను సమానంగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం మనకి థేపలాలు తయారు చేస్తారు కదా నార్త్ ఇండియన్ వంటకం అలాగే ఉంటుంది కానీ దీనికి మన డిఫరెంట్ టచ్ని యాడ్ చేసి బేక్ చేసి కుకీస్ లాగా మార్చుకున్నాం అన్నమాట వీటిని నేను ఒక మరీ ఇంత పెద్ద సైజ్ కాదు ఒక బుజ్జి కుకీ కట్టర్ తోటి చిన్న చిన్న రౌండ్స్ లాగా కట్ చేసుకుని అవెన్లో పెట్టుకుని బేక్ చేసుకుంటాను ఎంతసేపు పెట్టుకోవాలి అవన్నీ ఆల్రెడీ 200 డిగ్రీస్కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను సో అదే టెంపరేచర్కి ఒక 12 మినిట్స్ వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాం బేక్ చేసేసుకుందాం సో కుకీస్ విల్ బి రెడీ కుకీస్ చాలా ఈజీగా క్విక్గా కొంచెం బట్టరీగా మేతి ఫ్లేవర్లో నా చేదుతోటి
జీలకర్రతో కొంచెం ఆ ఇండియన్ టచ్ని యాడ్ చేసి సూపర్ యమ్మీ ఫుడ్ని రెడీ చేసుకున్నాం. లీఫీ వెజిటేబుల్స్ని సపరేట్గా కూడా తినాలన్నా కూడాను దానికి ఏదో విధంగా పక్కన కాంబినేషన్ ఇంట్రెస్టింగ్గా సెట్ చేస్తే ఆ మీల్ అనేది చాలా చాలా హెల్దీగా, న్యూట్రిటివ్గా అండ్ టేస్టీగా మారుతుందన్నమాట. మన ఈ ఆకుకూరల జర్నీ రేపటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంకా 2 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెసిపీస్ని కలిసి చేద్దాము ఇక్కడ గ్లోబల్ కుజీన్ వావ్ ఎమ్ రుచిలో.